ఇక మహారాష్ట్ర వెళ్దాం. మహారాష్ట్రలో కూడా కరోనా విలయతాండవం చేస్తోంది. మహా సర్కార్లో ఓ మంత్రికి రెండోసారి కరోనా బారిన పడ్డారు ఆయన. దీంతో ఆయన హాస్పిటల్లో చేరారు. ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. సీఎం ఉద్దవ్ ఠాక్రే మంత్రివర్గంలో ధనంజయ్ ముండే సామాజిక న్యాయం స్పెషల్ అసిస్టెన్స్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయన గత ఏడాది జూన్లో కరోనా బారిన పడ్డారు. మరోసారి తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సతీమణి రష్మీ ఠాక్రే సైతం వైరస్ పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని అధికారులు ధృవీకరించారు. దీంతో ఆమె ఐసోలేషన్ లో ఉన్నారని ఓ అధికారి తెలిపారు. ఇటీవల ఉద్దవ్ తనయుడు ఆదిత్య ఠాక్రే సైతం మహమ్మారి బారిన పడ్డారు. ఈ నెల 11న ఉద్దవ్ ఠాక్రేతో కలిసి రష్మీ ఠాక్రే స్థానిక జేజే హాస్పిటల్లో కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే 28,699 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 25,33,026కి చేరింది. ఇందులో 22,47,495 మంది బాధితులు వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, కరోనా చూస్తే డేంజర్ బెల్స్ ముగిస్తోంది దేశవ్యాప్తంగా. ఈ నేపథ్యంలో ఎటువంటి కార్యాచరణ ప్రభుత్వాలు తీసుకున్నాయి? ముఖ్యంగా ఆల్రెడీ ఇప్పటికే స్కూల్స్ మూసివేస్తున్న నేపథ్యంలో సినిమా హాల్స్ కూడా మూసివేయని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తున్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది? ఒకవేళ ఇటువంటి చర్యలు తీసుకోకపోతే ప్రసన్న, కేసుల సంఖ్య బాగా పెరుగుతోంది దేశవ్యాప్తంగా. మహారాష్ట్రలో మీరు అన్నట్టుగా ఒక్కరోజులోనే 28,000 కేసులు పెరిగాయంటే ఇంకా టెస్ట్ చేసిన తర్వాత అది ఒకటి నుంచి ఎంతమందికి వచ్చింది, ఏంటి అది, ఎన్ని లక్షలకి మహారాష్ట్రలో దారితీస్తుంది అనేది చాలా కీలక పరిణామంగా మారింది. మహారాష్ట్ర ఎఫెక్టు అన్ని రాష్ట్రాల మీద పడుతుంది. ఎందుకంటే మహారాష్ట్రలో బొంబాయి నుంచి కానీ లేకపోతే పూణే నుంచి కానీ మిగిలిన రాష్ట్రాలకు రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల మీద దీని ప్రభావం ఎక్కువగా పడుతుంది. దీంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాల అధికారులతో కూడా ఇప్పటికే ఓ దశలో మాట్లాడారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ కూడా పెట్టారు. అయితే గత వారం రోజులుగా కేసుల సంఖ్య పరిశీలిస్తే కనుక చాలా ఎక్కువ స్థాయిలో పెరుగుతున్న పరిస్థితి. దీనికి 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ఒకవైపు, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం ఒకవైపు, ఎందుకంటే 2-3 నెలల నుంచి అసలు చాలా అజాగ్రత్త వాతావరణం దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. మాస్కులు ధరించలేకపోవడం, సోషల్ డిస్టెన్స్ లేకపోవడం, ఇవన్నీ కూడా దీని ప్రభావం కేసుల సంఖ్య ఎక్కువగా పెరగడానికి కారణమైంది. దీంతోపాటు వ్యాక్సిన్ వచ్చింది కదా, ఏమవుతుందో నిర్లక్ష్యం కూడా ప్రధానంగా కనిపిస్తుంది. దీంతో ఇవన్నీ కలిపి కేసుల సంఖ్య బాగా పెరగడానికి తీవ్ర కారణమవుతుంది. అయితే ఇప్పటికిప్పుడు జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే, కఠిన నిబంధనలు కనుక అమలు చేయకపోతే లాక్డౌన్ వేరే విధంగా చేస్తారనేది వేరే విషయం. కఠిన నిబంధనలు కనుక తీసుకోకపోతే తప్పనిసరిగా దీని ప్రభావం దేశవ్యాప్తంగా పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఏదైనా ఆ రాష్ట్రాల్లో కేసులు కనుక పెరిగితే తప్పనిసరిగా మిగిలిన రాష్ట్రాల్లో ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు రాబోయే రోజుల్లో పండుగలు కూడా ఎక్కువగా ఉన్నాయి. హోలీ ఉంది, హోలీని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే నిషేధించాయి. మిగిలిన రాష్ట్రాలు కూడా దాని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. హోలీ ఎఫెక్ట్ కూడా కరోనా వ్యాప్తికి ఎక్కువగా కారణంగా భావించవచ్చు. ఆ తర్వాత వరుసగా 2-3 పండుగలు కూడా ఉన్నాయి. వీటి మీద దేశవ్యాప్తంగా కనుక ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే, దీంతోపాటు పెళ్లిళ్ళకి కానీ ఇతరత్ర కార్యక్రమాలకు కానీ అనుమతి ఇచ్చే విషయంలో కూడా కేంద్రం తగు జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే తప్పనిసరిగా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. దీంతోపాటు సినిమా హాళ్ళు అన్ని కూడా పూర్తి స్థాయిలో తెరుచుకున్న పరిస్థితి. సిచ్యువేషన్లో వస్తున్న పండుగ నేపథ్యంలో ఆల్రెడీ మీరు అన్నట్టు వ్యాక్సినేషన్ సంబంధించి ప్రజలు ఒక రకమైన ఏంటంటే వ్యాక్సిన్ వచ్చింది కదా ధైర్యం ఉంది, అదే తీరంలో అంటే వ్యాక్సిన్ ఉంది కదా అని చెప్పి ఒక కేర్లెస్నెస్ కూడా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ పండుగలు ఇవన్నీ కలిపి ఎటువంటి ప్రమాదానికి దారి తీయచ్చు ఒకవేళ ఇటువంటి కాజెస్ ఏవైతే కాషన్స్ తీసుకోకపోతే కనుక? ప్రసన్న,
ప్రధానంగా హోలీని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే హోలీలో రంగులు జల్లుకుంటారు ఒక మనిషిని ఇంకో మనిషిని టచ్ చేసి పరిస్థితి ఉంటుంది కొంతమంది లక్షణాలు ఉన్న వాళ్ళు ఉంటారు లక్షణాలు లేని వాళ్ళు ఉంటారు ఇప్పుడుకే కరోనా తగ్గి వాళ్ళు కొంత రెస్ట్ తీసుకోవాల్సిన వాళ్ళు కూడా బయటకు వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని హోలీని దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కఠిన నిబంధనలు కేంద్రమే దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటే కనుక అన్ని రాష్ట్రాల్లో అమలు చేయడానికి అవకాశం ఉంటుంది నెంబర్ టూ సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రస్తుతం వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతోంది వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు కరోనా ఇంకా రాదనే భ్రమలో ఉన్నారు మొదటి దశ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఒక ఆరు వారాలు గ్యాప్ తీసుకున్న తర్వాత రెండో డోస్ తీసుకోవాలి రెండో డోస్ తీసుకుని ఒక మూడు నాలుగు వారాలు రెస్ట్లోనో లేకపోతే ఇతరత్ర చిన్న చిన్న పనుల్లోనూ ఉంటే కనుక తర్వాత అది కరోనా నుంచి రక్షణ ఇచ్చే పరిస్థితి ఉంటుంది అంటే ఒక వ్యాక్సిన్ తర్వాత ఇంచుమించు రెండు నెలల గ్యాప్ తర్వాత వాళ్ళ మాత్రమే వాళ్ళకి రక్షణ వ్యవస్థ పనిచేయడం ప్రారంభిస్తుంది కాబట్టి ఆ దిశగా కూడా ఎక్కువ ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉంది దాంతోపాటు వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ఎక్కువగా జరగాల్సిన అవసరం ప్రస్తుతమైతే కనిపిస్తోంది లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ తేడా ఏంటంటే లాస్ట్ ఇయర్ కేసుల సంఖ్య పెరిగినా జాగ్రత్తలు తీసుకున్నా తీసుకోకపోయినా వ్యాక్సిన్ అనేది లేదు కానీ కరెక్ట్గా వన్ ఇయర్కి అంటే ఇంచుమించు ఒక రెండు నెలలు అటు ఇటుగా వ్యాక్సిన్ వచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి వ్యాక్సిన్ మీద అవగాహన కల్పించడం వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత జాగ్రత్తలు పాటించడం దాంతోపాటు కరోనా రాకుండా అన్ని రాష్ట్రాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే తెలంగాణలో స్కూళ్లకు సంబంధించి రిస్ట్రిక్ట్ చేశారు విద్యార్థులు ఎవరు కూడా బడికి రానవసరం లేదని ప్రకటించారు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా దిశగా నిర్ణయం తీసుకోలేదు ఇదే స్థాయిలో కనుక కేసులు పెరిగితే ఇదే స్థాయిలో జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే తప్పనిసరిగా కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది పది రోజుల వ్యవధిలోనే చాలా ఎక్కువగా కేసులు పెరిగాయని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం అయితే ఇప్పుడు వచ్చింది ఏ ప్రచారం జరిగినా ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు అధికారులు కావచ్చు ఏ ప్రచారమైనా కూడా సామాన్య మానవుడికి రీచ్ అయ్యేలాగా తగు జాగ్రత్తలు తీసుకోవాలా ఉండి పరిస్థితి కల్పించాల్సిన అవసరం అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తోంది రైట్ థ్యాంక్ యూ ప్రసన్న ఫర్ ద అప్డేట్స్. ఎస్ నిర్లక్ష్యానికి చెల్లించక తప్పదు భారీ మూల్యం. కరోనా విషయంలో కూడా అంతే, జాగ్రత్త లేకపోతే కనుక కరోనా అటాక్ చేసే ప్రమాదం ఉంది కాబట్టి బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ పెట్టుకోవడం, అలాగే శానిటైజ్ చేసుకోవడం, సోషల్ డిస్టెన్స్ సాధ్యంతో పాటించడం, ఇవి చేస్తే కరోనా బారి నుంచి